ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. స్వయం పాకదానం అంటారు. ప్రత్యేకించి కొన్ని రోజుల్లో అందులోనూ బ్రాహ్మణులు ఎవరైనా మనకు దగ్గరలో ఉన్నా లేకుంటే ఎవరికైనా సరే స్వయం పాకదానం అని ఇస్తూ ఉంటారు. అసలు ఈ స్వయం పాకదానం విశిష్టత ఏంటి? ఎందుకు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? ఆ స్వయం పాకంలో అసలు ఏ వస్తువులు ముఖ్యంగా ఉండాలి? అవి ఇవ్వటం వల్ల మనకు కలిగేటువంటివి ఏంటి? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ఏమేమి ఉండాలో నేను ఇక్కడ లైవ్లో నేను గురువుగారికి ఇద్దామని భావించాను, పెద్దల పేరు చెప్పి. మీరు కూడా ఒకవేళ మీకు సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ అవుతాయని భావిస్తున్నాను. వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువుగారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు. స్వయం పాకదానం వింటున్నాం. చిన్నప్పటి నుంచి నేను చూసేదాన్ని. మా అమ్మగారు, మా నాన్నగారు ఇచ్చేవాళ్ళు ఏమైనా సందర్భాన్ని బట్టి, మహాలయ అమావాస్యకి ఇచ్చేవాళ్ళు, లేదంటే ఏమైనా పూజ జరిగేటప్పుడు అయ్యగారు వస్తే స్వయం పాకదానం ఇవ్వాలి అని చెప్పి ఉన్న వస్తువులు అవన్నీ దగ్గరికి చేర్చి ఇచ్చేవాళ్ళు. ముందుగా అసలు స్వయం పాకదానం యొక్క ప్రాధాన్యత ఏంటండి, ప్రాముఖ్యత కూడా, విశిష్టత, ఇవన్నీ కూడా తెలియచేయండి. తప్పకుండామా. అంటే స్వయం పాకము అనేటువంటిది ఫస్ట్ ఎవరికి వారు వంట చేసుకోవడానికి ఆ ఇంట్లో ఆ రోజుకు సంబంధించినటువంటి పదార్థాలు అన్నింటినీ ఇచ్చేటువంటిది ఒకటి ఫస్ట్. పూర్వం పెద్దల రోజుల్లో ఆ గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణులకి వీళ్ళ ఇంట్లో ఏదైనా ఒక పండగ అయినా, లేదా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయినా, లేదా పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలైనా, ఏ విశేషమైనటువంటి రోజు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి పురోహితుడు కానీ వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రోజు భోజనం, వీళ్ళు ఎలా అయితే భోజనం చేస్తారో అలాంటి భోజనం వాళ్ళు కూడా అన్ని చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటిది అమ్మాయి. ఆ సమయంలో అంటే వీళ్ళు అన్ని రకాలైనటువంటి వండుకొని వీళ్ళు ఎలా అయితే భోజిస్తారో ఆ పురోహితుడు కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించి ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భోజనం చేయాలి. అంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వండుకొని అందరికీ పెట్టుకోవాలి అనేటువంటి దాన్ని దాంతో ఏర్పాటు చేసినటువంటిది స్వయం పాకం. అంటే దీన్ని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా అంటే మనం ఎలా అయితే ఉన్నామో మనతో పాటు ఉండేటువంటి వాళ్ళు కూడా అలాంటి భోజనాన్ని తీసుకుంటారు అనేటువంటిది ఒకటి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. మహాలయ పక్షాలు వచ్చేటప్పటికి చాలా మంది వాళ్ళ పెద్దలకు సంబంధించినటువంటి పెత్తర్ల అమావాస్య అని చెప్పి దీని పొత్తర్లు అని కూడా దీనికి పేరు. అంటే వీటిని ఏం చేస్తారంటే ఆనాడు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెద్దలకు సంబంధించినటువంటి సంకల్పం చేయించుకొని ఆ భోజనానికి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆశీర్వచనం తీసుకొని వచ్చేటువంటిది చాలా చాలా ప్రాంతాల్లో ఉండేటువంటి సాంప్రదాయం. ఇది ఇవ్వడం ద్వారా ఏమవుతుంటే అన్నప్రసాదాన్ని మనం అందిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో దీన్ని కూడా అంతే ఫలితం వస్తుందమ్మ ఖచ్చితంగా. అది అంతటి అంతే కదా. ఇప్పుడు మనం ఆనాడు వారు ఏదైతే భోజనం చేసుకుంటారో కుటుంబానికి సరిపడ ఒకరికి కాదు, వాళ్ళ కుటుంబంలో సరిపడ ఇచ్చేటువంటి సామాగ్రి అంతా ఉన్నప్పుడు అన్నప్రసాదాన్ని అందించినటువంటి ఫలితం కూడా తప్పకుండా వాళ్ళకు వస్తుంది. అంటే అమావాస్య పర్వదినాలు ఇలాంటి విధంగా దానం చేస్తే ఆ దాన ఫలితం కూడా వాళ్ళకు వస్తుంది. అంటే ప్రముఖమైన రోజులు అంటూ ఉంటాయండి స్వయం పాకదానానికి? అలా ఏం లేదమ్మా, ప్రత్యేకంగా ఈ రోజే దానం చేయాలి అనేటువంటిది. ఇప్పుడు పెద్దలకు సంబంధించినటువంటి 15 రోజులు ఉన్నాయి అనుకోండి, పార్యమి నుంచి అమావాస్య దాకా వాళ్ళకి ఏది రోజు వాళ్ళ పితృదేవతలకు సంబంధించిన రోజు అయితే ఆ రోజు ఇవ్వడం అనేటువంటిది. ఇందులో అయితే భరణి, శ్రాద్ధము, మధ్యాష్టమి, లేదా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాలు, అది ఏది లేకపోతే కనీసం అమావాస్య. అమావాస్య అనేటువంటిది ఇంకా ఉత్తమోత్తమైనటువంటిది, ఆనాడు అందరూ ఇచ్చి చేస్తుంటారు. అంటే ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న అండి. అంటే సాధారణంగా ఇక్కడ చాలా ప్రాంతాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళ ఇంటి పురోహితుడు ఎవరైనా ఇంటికి వచ్చి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకొని తర్వాత వాళ్ళు ఆ పదార్థాలు ఏదైతే ఉంటే వాళ్ళ పితృదేవతలకు నివేదన చేసిన తర్వాత బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చాలా ఇళ్లలో ఈ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటివి లేకోకుండా బ్రాహ్మణుడు ఒక ఆలయంలో ఉంటే ఆలయం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈ యొక్క స్వయం పాకాన్ని ఇచ్చి అక్కడ గోవు ఉంటే గోవుకు ఆహారం పెట్టి నమస్కారం చేసుకొని వచ్చేటువంటిది జరుగుతుంది. అంటే మేమేమంటున్నామంటే బ్రాహ్మణుడికి ఇవ్వాలి అనేటువంటిది ఎంత విశేషమో, అన్నార్తులకి ఎవరైతే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా, అంటే నారాయణుడు అక్కడ ఖచ్చితంగా వాడికి ఇవ్వడం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే నువ్వు భోజనం చేసే సమయంలో ఇంకొకటి ఆకలి తీర్చాము అనేటువంటిది నీ దగ్గర ఉంటే, అంటే నారాయణ సేవే కదా అది, అలాంటిది చేయగలిగితే, అంటే నువ్వు ఎలా అయితే భోజనం చేస్తున్నావో అలాంటి భోజనాన్ని అసలు లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇవ్వగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే పితృదేవతలు అనేటువంటి వాళ్ళ అనుగ్రహం ఎలాంటిది అంటే భగవద్ అనుగ్రహం కంటే గొప్పది అని చెప్తాం. అలాంటి పితృదేవతలు కూడా సంతసిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే బాగా ఆకలి అయ్యేవాడికి మనం ఎంత ఏ బంగారం ఇచ్చినా ఏమి ఇచ్చినప్పటికీ కూడా అవి తృప్తినివ్వదు. అన్నం పెడితే వాడికి ఉండేటువంటి తృప్తి చాలా గొప్పదమ్మా.
కాబట్టి ఎవరైనా మహాలయ పక్షాల్లో అంటే మేము చాలామంది విజ్ఞప్తి చేస్తున్నాం, ఇబ్బంది ఉండి అన్నార్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఎలా అయితే ఆలయాలకు వెళ్ళి ఋత్వికులకు బ్రాహ్మణులకు మీరు ఎలా అయితే ఇస్తున్నారో, అలాగా కనీసం మీ దగ్గరలో ఉండేటువంటి చాలామంది చూస్తుంటారు, మీరు బాగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాలను చాలామంది చూస్తున్నారు, అలాంటి వారికి కూడా ఇది ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అంటే ఎవరెవరు ఇవ్వచ్చు అనేది కూడా, ఎందుకంటే పితృ కార్యక్రమాలు అంటే మగవారు చేస్తే మంచిది, ఆడపిల్లల కన్నా కూడా వాళ్ళకి అర్హత అనేది లేదు కాబట్టి అయ్యగారి ద్వారా చేయించవచ్చు అంటారు పితృ కార్యక్రమాలు. అదే స్వయంపాక దానానికి కూడా వర్తిస్తుందా? స్వయంపాకం అనేటువంటిది ఎవరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఫస్ట్ అంటే కొడుకే ఇవ్వాలి, ఖచ్చితంగా కూతురే ఇవ్వాలి, వీళ్ళు ఇస్తే ఫలితం ఉండదు, వీళ్ళు ఇస్తే ఫలితం ఉండదు అనేటువంటిది ఖచ్చితంగా లేదమ్మా. ఆకలేవాడికి ఆహారం ఎవరు పెట్టినా ఆకలి తీరుతుంది, కాబట్టి ఇది ఎవ్వరు ఇచ్చినా కూడా ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఆడవారికి మన శాస్త్రంలో ఎక్కడ కూడా పూర్తిగా వీళ్ళు చేయకూడదు అని, కర్తృత్వం ఎవరికైనా ఇచ్చి వీళ్ళు పక్కన ఉండి వీళ్ళు ఖచ్చితంగా చేయించవచ్చమ్మా. అయితే ఇలా స్వయంపాక దానం ఇచ్చేటప్పుడు ఇంట్లో ఏమైనా నియమాలు పాటించాలా అండి ప్రత్యేకించి? సాధారణంగా శుచిగా వెళ్ళి ఇవ్వడమే అన్నమా. అంటే మన ఇంట్లో మనం దీపారాధన చేసుకొని పెద్దలకు సంబంధించినటువంటి ఏదైతే పదార్థాలు వండింటామో అది అక్కడ పెట్టుకొని నమస్కారం చేసుకొని వెళ్ళిన తర్వాత మనం ఆ బ్రాహ్మణుడికో లేకపోతే అన్నార్తులకో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకొని రావడం అనేటువంటిది మంచిదమ్మా. అంటే ప్రత్యేకమైనటువంటి నియమం అనేటువంటిది ఏం లేదు. ఆ రోజున మామూలుగా పూజ చేసుకోవచ్చండి నిత్య దీపారాధన? నిత్య దీపారాధన అనేటువంటిది ఖచ్చితంగా చేయాలమ్మా. ముందు అక్కడ చేసి ఖచ్చితంగా అంటే మన ఇంట్లో మనం ప్రతిరోజు దేవుడి దగ్గర ఎలా అయితే దీపారాధన ఉంటుందో, ఎలా అయితే ధూపదీప నైవేద్యాలు అన్న అది ఎవరైతే ఉన్నాయో అవి పాటించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన ఉండాలి. ఆ తర్వాతనే పితృదేవతలకు సంబంధించినటువంటి దీపారాధన, ఈ నివేదన ఇవన్నీ కూడా చేయాలమ్మా. చాలా మంది ఏమంటారు అంటే ఆ రోజు దేవుడిని మొత్తం పక్కకు పెట్టేయండి, ఇళ్ళకే చేయండి, అలా శాస్త్రం చెప్పలేదు. ఇంటి ముందు ముగ్గేయడం అనేటువంటి సాంప్రదాయం ఏంటంటే పెద్దల కాలంలో అంటే పూర్వీకుల కాలంలో ఒక ఇంట్లో ముగ్గు వేసి అక్కడ పెద్దల కాలంలో భిక్షం అడగడానికి ఋషులు కానీ సాధువులు కానీ ఇలాంటివి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఎప్పుడైతే ముగ్గు వేసి ఉంటామో దేవత ఆరాధన జరుగుతుంది ఇంట్లో అనేటువంటిది ఒక నియమం. ముగ్గు వేయలేదంటే ఆనాడు అక్కడ నియమంగా ఏం అంటే పితృదేవత ఆరాధన జరుగుతుంది, వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేటువంటి దాంతో అది ఒక నియమంగా పెట్టుకున్నారు. దాన్ని మనం ఇప్పుడు అసలు సాధారణంగానే ముగ్గులు వేయట్లేదు ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ కూడా అవకాశం కూడా ఉండట్లేదు. కాబట్టి అది ఏం లేదమ్మా, దీపారాధన చేసుకున్న తర్వాతనే ఈ యొక్క మిగతా కార్యక్రమాలు చేయాలి ఖచ్చితంగా. గురుగారు ఇంతకీ అసలు స్వయం పాకంలో ఏమేమి ఉండాలి, ముఖ్యంగా ఉండవలసినవి వివరించండి. అంటే సాధారణంగా మనం ఆనాడు ఏదైతే వంట చేసుకోవడానికి సామాన్లు ఉంటాయో అవి చేయాలమ్మా. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి మనం ఇప్పుడు ఈ సమయంలో మనం స్వయంపాకం ఇస్తే కూరగాయలు తీసుకునేటప్పటికి ఏమవుతుంటే కాకరకాయ ఖచ్చితంగా ఉంటుంది. చాలా వరకు తప్పనిసరిగా కాకరకాయ ఉండాలి. అంటే ఎన్ని పదార్థాలు వండినా కాకరకాయతో సమానం కాదని చెప్పి కాకరకాయకి విశేషం. కొన్ని ప్రాంతాల్లో తోటకూర ఖచ్చితంగా వాడతారు తోటకూర, కొన్ని ప్రాంతాల్లో తోటకూర వాడరు, ఖచ్చితంగా తోటకూర అనేటువంటిది అంటే పితృదేవతలకు సంబంధించిందిగా. కంద, బియ్యము, కందిపప్పు, ఉప్పు, చింతపండు, నూనె ఇవన్నీ ఏమో సాధారణంగా ఉండేవి. కూరగాయలు వచ్చినప్పటికి అరటికాయ, కంద, కాకరకాయ ఇవి ఖచ్చితంగా మనం దానం చేయాల్సినటువంటివి. అసలు ఉండకూడదు ఇవి గనక పెట్టారంటే అది అంటే ఉల్లి వెల్లుల్లి అనేటువంటిది దగ్గర కూడా రావద్దు. ఫస్ట్ ఉల్లి వెల్లుల్లి అనేటువంటిది ఖచ్చితంగా మనం సాధారణంగా అది సాధారణమైన రోజుల్లో కూడా స్వయంపాకం ఇచ్చినప్పుడు ఉల్లి వెల్లుల్లి ఎవరికి ఇవ్వకూడదు. అంటే చాలా మంది తెలియక అవి ఉంటాయి ఇంట్లో వాళ్ళు వాడతారనే ఉద్దేశంతో వీళ్ళు అవి ఇచ్చేసి దానం చేస్తుంటారు తప్ప అవి కూడా విశ్వామిత్రుడి సృష్టి. అవి ఎక్కడ కూడా మనకు అవి ఇవ్వాలి అనేటువంటిది అది పూర్తి నిషిద్ధం అమ్మ ఖచ్చితంగా. అది బంగాళాదుంపలు కానీ టమోటా పళ్ళు కానీ ఇవన్నీ కూడా అసలు ఇవ్వద్దండి. ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పలేదు. ఉల్లి వెల్లుల్లితే 100% నిషిద్ధం, అవి ఖచ్చితంగా ఇవ్వకూడదమ్మా. అవి అయితే నేను కొన్ని తెప్పించాను గురువు గారు స్వయంపాకం ఇద్దామని చెప్పి. ఏమేమి ఉండాలి ముఖ్యమైనవి చెప్పండి, నేను అవి అమరుస్తాను. తప్పకుండా అమ్మ. సాధారణంగా ఇస్తరాకు అనేటువంటి భోజనం అంటే మనం వండినటువంటి పదార్థం అంతా కూడా మనం ఇస్తరాకులో వేసుకునే కదా భోజనం చేస్తాం, కాబట్టి ఖచ్చితంగా ఇస్తరాకులోనే ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి మనకు శాస్త్రం. పెద్దలు ఏం చెప్తారంటే చాలా మంది మర్చిపోయి అన్ని సామాగ్రి ఇచ్చిన తర్వాత భోజనం చేశారా అని అడిగితే పక్కింటి దైవాల భోజనం చేసామని చెప్పారంట ఒకసారి. ఎందుకయ్యా అంటే నువ్వు అన్ని సామాన్లు ఇచ్చావు కానీ ఇస్తరాకు ఇవ్వలేదు, నేను ఏం చేయాలో అర్థం కాక పక్కింటి దగ్గరికి వెళ్ళాను. మరి ఏంటంటే పుణ్యవంత ఆయనకి వెళ్ళిపోయింది అని. అలాగా అంటే అన్ని సామాన్లు ఇచ్చినప్పటికీ కూడా ఇస్తరాకు అనేటువంటిది ఖచ్చితంగా మనం భోజనానికి ఇవ్వాలి. అరిటాకు వేస్తూ ఉంటారు సాధారణంగా, కొన్ని ప్రాంతాల్లో అది నిషిద్ధంగా చెప్తారు అరిటాకు వాడద్దు అని, కరప్రసాదం అని కొన్ని ప్రాంతాలు. ఇస్తరాకుని మోదుగాకు చాలా విశేషం సాధారణంగా. అది అంటే కొంతమంది అంటే దొరకని ప్రాంతం దొరకని. ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఏమవుతుందంటే మోదుగు చెట్లే కరవవుతున్నాయి కాబట్టి మోదుగా కాకపోయినా కనీసం కొన్ని ప్లేట్లలో ఆకు కుట్టి ఇస్తున్నారమ్మా ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. దాంట్లో అయినా కూడా మనకు ఇవ్వచ్చు.
గురుగారు, నేనైతే ఇప్పుడు కొంచెం మీరు చెప్తూ ఉండండి, నేను కొంచెం తప్పకుండా తప్పకుండా అమ్మా. ముందు ఇస్తరాకు అమ్మా, ఇస్తరాకులో బియ్యం ఇస్తరాకు నాకు అందుబాటులో ఉన్నటువంటి ఇస్తరాకు తెప్పించానండి. తర్వాత బియ్యం, పెసరపప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, మిరియాలు, మనకున్నటువంటి అంటే పోపు సామాన్లు ఉంటాం కదా మామూలుగా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, నూనె, ఎండుమిర్చి, చాలా వరకు పచ్చిమిర్చి వాడరమ్మా, అంటే శ్రాద్ధంలో కూడా పచ్చిమిర్చి వాడకూడదని శాస్త్రం. అంటే కూరగాయలు, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫస్ట్ తోటకూర అమ్మా, తోటకూర అంటే తోటకూర, అరటికాయలు, పచ్చి అరటికాయలు, దుంపలు ఏముంటే మనం దుంపలు, కంద, చామ, వాటితో పాటు ఏదైనా దక్షిణ అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు దక్షిణ ఇవ్వాలి అని చెప్తారు కదా, అప్పుడు దాంతోపాటు దక్షిణను ఇచ్చి మనం మన పితృదేవతల్ని ఒకసారి స్మరించుకొని బ్రాహ్మణుడికి ఇచ్చి మనం నమస్కారం చేసుకోవడం, లేదా అన్నార్తులకు ఇచ్చేటప్పుడు కూడా మన పితృదేవతలను స్మరించుకొని వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది తప్పనిసరిగా ముఖ్యం. ఈ విధంగా ఇవ్వాలంటారు, ఇది శాస్త్రం పూర్తిగా. చాలా మంది కొన్ని కొన్ని సామాన్లు తీసుకెళ్ళాలంటే ఉపయోగం లేకుండా తీసుకుని వెళ్తుంటారు చాలా మంది, అలా కాకుండా ఇది పూర్తిగా శాస్త్రబద్ధమైంది, అంటే వారికి ఖచ్చితంగా ఆకలి తీర్చేటువంటిది, కాబట్టి ఇది పద్ధతి పూర్తి స్థాయిలో. అమ్మ ఒకసారి మీ పితృదేవతలని స్మరించుకోండి, ఒకసారి స్మరించుకున్న తర్వాత చెప్పండి, మమ పితృదేవత, పితృదేవత శాశ్వత, శాశ్వత విష్ణులోక, విష్ణులోక నిత్య, నిత్య నివాస, నివాస సిద్ధ్యర్థం, సిద్ధ్యర్థం స్వయంపాక, స్వయంపాక దానం, దానం తుభ్యమహం, తుభ్యమహం సంప్రదతే, సంప్రదతే నమమ, నమమ. విన్నారు కదా, ప్రత్యేకించి ఈ పితృపక్షాల్లో మీరు ఎప్పుడు కుదిరినా ఇవ్వచ్చండి స్వయం పాకదానం అనేది. అయితే ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏమేమి ఉండాలనే విషయం మీకు తెలియజేద్దామనే ఈ వీడియో తీసే ప్రయత్నం చేశాము. గురుగారు కూడా చాలా చక్కగా వివరించారు, మీకు కుదిరితే బ్రాహ్మణులకు ఇవ్వండి, లేదంటే ఎవరైతే అన్నార్తులు ఉంటారో వాళ్ళకైతే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇస్తే, వాళ్ళు సంతోషిస్తే ఆ దీవెనలు మనకు వస్తాయి, పితృదేవతల దీవెనలు కూడా మనపై ఉంటాయని చెప్పి గురువుగారు చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో, నమస్కారం.